అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా గుడివేడ క్యాసినో భాగవతం చర్చ జరుగుతూ ఉంది గోవా సంస్కృతిని గుడివేడకు తీసుకొచ్చి కే కన్వెన్షను లేఅవుట్ ఆ కాంపౌండ్ వాల్ పరిధిలో సంక్రాంతి సంబరాల ముసుగులో పాంబ్లెట్ల ద్వారా మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా బూతుల మంత్రి క్యాసినో మంత్రి కొడాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా దగ్గర దగ్గర యాభై వేల రూపాయలు పెట్టి కార్లు పెట్టి వ్యక్తులను తీసుకొచ్చి హోటళ్ళు బుక్ చేసి పదివేల నుంచి అక్కడ టికెట్లు పెట్టి కూడా ఐదు వందల కోట్ల రూపాయల భాగవతం క్యాసినో ఎంత కూడా రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది మంత్రి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు క్యాషినో జరిగిందని చెప్పండి రాజకీయాల నుంచి తప్పుకుంటా పెట్రోల్ పోసుకుంటా అన్నాడు బోధుల మంత్రి సమాధానం చెప్పు క్యాసినో గురించి జరిగిందని చెప్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నావు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానన్నావు ఆ రోజు అసహనంతోను మాట్లాడిన బూతులు మాటలు పెద్దలు చెప్తారు బొంకు దాగదని ఇవాళ నీ మాటలే మీడియా సాక్షిగా ఇవాళ నువ్వు తప్పించుకోలేవు బోకరిచ్చలేవు బూతులు మాట్లాడలేవు స్వయంగా నువ్వు నిన్న చిన్న సన్మానం ఉందని మీ కార్యకర్తల నాయకులు చెప్తా ఉంటే ఎవరికి దేనికి క్యాస్నో పెట్టినందుక క్యాస్నో పెట్టినందుకు సన్మానమా స్వయంగా నువ్వే ఒప్పుకున్నావు క్యాస్లో పెట్టినందుకు సన్మానం చేస్తారా అని స్వయంగా నువ్వే మాట్లాడావు చాలా క్లియర్గా ముఖ్యమంత్రి గారు ఇంతకన్నా మంత్రే ఒక క్యాబినెట్ మంత్రే క్యాస్లో పెట్టినందుకు సన్మానం చేస్తున్నారా అని కార్యకర్తలని నాయకుల్ని అడిగింది మీడియా రాష్ట్రం అంతా కూడా ఇప్పుడు చూసింది ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తారు ఇది క్యాసినో క్యాబినెట్ కాదా క్యాసినో మంత్రి బూతుల మంత్రి కొడాలి నాని భర్త చేస్తారా నైతిక బాధ్యత వహించి బూతుల మంత్రి క్యాసినో మంత్రి కొడాల నాని రాజీనామా చేస్తాడా ఎవరిని బూతులు తిడతావు ఎవరిని బోకరిస్తావు ఎవరిని బెదిరిస్తావు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు విత్తనాలు దొరుకుతున్నాయంట రైతులను ఉద్ధరించాడంట ఏద్ధరించ ఈ ముప్పై రెండు నెలల్లో ధాన్యం అమ్మించడం చేత అయిందా సివిల్ సప్లైస్ మినిస్టర్గా నీకేమన్నా బాధ్యత ఉందా ఈరోజు కూడా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు అవ్వలేదు ఈరోజు కూడా అమ్మిన ధాన్యానికి డబ్బులు రాలేదు నీ కళ్యాణ మండపంలోనే కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు ఎనిమిది పర్సెంట్ చొప్పున కొంతమంది మిల్లర్లు దగ్గర దగ్గర ఏడు వందల కోట్లు ఎనిమిది పర్సెంట్ చొప్పున యాభై ఆరు కోట్లు డబ్బులిస్తే ముఖ్యమంత్రికి తెలిసే చేస్తున్న ముఖ్యమంత్రికి చెప్పే చేస్తున్నా ముఖ్యమంత్రికి చెప్పే తీసుకుంటున్నా అని తీసుకెళ్లిన కోట్లన్నీ కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దగ్గర దగ్గర వంద కోట్లు సీజ్ చేస్తే ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడా బూతుల మంత్రి దీని మీద నోరు తెరిశాడా ఇక్కడ రైతాంగాని ఈమెలలో ఏం చెప్తున్నారు పైన కోట్లు కడుతున్నావు మా దగ్గర డబ్బులు లేవు ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లా ప్రభుత్వాన్ని అడగండి ఈ అడగాలి నువ్వేం బూతులు తిడతా ఉన్నావు అధికారులు ఏమో టెలికాన్ఫరెన్స్లో కథలు చెప్తా ఉన్నారు మేము ఇన్ని వేల టన్నులు కొన్నాం ఇన్ని వేల టన్నులు తీసుకున్నామని నువ్వు చెప్పే మాట్లా వాళ్ళు చెప్తా ఉన్నారు గ్రామాల్లో పరిస్థితులు హృదయ విధారకంగా ఉన్నాయి క్రిస్మస్ కానీ కొత్త సంవత్సరం కానీ గ్రామాల్లో సంక్రాంతి కానీ ఏ పేదవాడన్నా ఏ సామాన్యుడైనా కొత్త బట్టలు కొనుక్కున్న పరిస్థితుందా మీకు పండగలు వచ్చినాయి మీకు జూతాలు నడిచినాయి మీకు గుండాట చింతాట లోనా బయట క్యాసినోలు ఐదు వందల కోట్లు చేతులు మారితే ఐదు వందల కోట్లు తాడేపల్లి రాజప్రసాదానికి డబ్బులు వస్తే ముఖ్యమంత్రి నోరు తెరవాడా ముఖ్యమంత్రి మాట్లాడ్డా తోటకూర దొంగతనం చేసినప్పుడే దెబ్బలేస్తుంటే వాళ్ళు ఇక్కడ దాకొచ్చేదా క్యాసినో వచ్చేదా మొదటి సంవత్సరం ముఖ్యమంత్రి గుడివాడ అక్కడ ఎడ్ల పందాలని వెళ్ళాడు రెండో సంవత్సరం పేకాట దొరికిపోయింది ముఖ్యమంత్రి ఇంటి ముందే బూతుల మంత్రి మాట్లాడిన మాటలో మా వాళ్ళు పేకాట ఆడారు దొరికింది ఏం బిగుతారు మళ్ళీ ఆడతాం ఫైన్ వేస్తారు వేసుకోండి మళ్ళీ కడతాం మళ్ళీ ఆడతాం ఓ క్యాబినెట్ మంత్రి బాధ్యత గల ఒక కేబినెట్ మంత్రి ముఖ్యమంత్రి ఇంటి ముందు ఈ మాటలు మాట్లాడాడు రెండో సంవత్సరం ఇప్పుడు మూడో సంవత్సరం ఎక్కడ తీసుకెళ్ళాడు గోవా సంస్కృతి గోవా క్యాసినోని గుడివాడ తీసుకొచ్చాడు అక్కడ యాభై క్యాసినోలు ఉన్నాయి ఏం చెబుతున్నాడు ఎప్పుడు చూశాడు యాభై క్యాసినోలు ఐదు వందల కోట్లు రెండు వేల ఐదు వందల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు లెక్కలో ముఖ్యమంత్రి తెలిసే చేశానని చెప్తున్నాడు ముఖ్యమంత్రి వచ్చి ట్రైలేసామని చెప్తున్నారు ఇవాళ భారత భూభాగంలో భూమి మీద ఇంత పబ్లిక్గా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో క్యాసినో ఆడిన ఆడిచ్చిన ప్రభుత్వాలు కానీ క్యాసినో నడిపిన భాగవతాలు కానీ ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఎక్కడన్నా ఉందా అరాచక శక్తులకు అధికారం వస్తే ఇవాళ ఎవరైతే బలహీనత ఉన్న వాళ్ళ దగ్గర ఇన్ని వందల కోట్లు దోపిడీ చేయటం ఈ ప్రభుత్వానికి అవసరమా ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తాడు ఈ రాష్ట్ర ప్రజలకి ఏం సమాధానం చెప్తాడు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు ఎందుకు సమర్థిస్తున్నాడు మమ్మల్ని బూతులు తిడుతున్నందుకు మీకు పైచాచిక ఆనందమా మీ బలహీనతను అడ్డం పెట్టుకొని మమ్మల్ని మా నాయకుడిని మా పార్టీని బూతులతో తిడితే మీరు ఆనందపడే పైచాచిక ఆనందాన్ని మంత్రి కొడాలని బూతుల మంత్రి ప్రదర్శిస్తున్నాడా ఏంటి ఏం సమాధానం చెప్తారు దీనికి ఇంత నిస్సిగ్గుగా గుడివేడ డిఎస్పి ఆధ్వర్యంలో ఆడిస్తారా దీని మీద నూజివీడి డిఎస్పీ విచారం చేస్తాడా ఆహా ఏం పరిపాలన జగన్ రెడ్డి గారు గుడివేడ డిఎస్పి ఆడిస్తాడు న్యూజివేడి డిఎస్పీ విచారం చేస్తాడు ఇప్పుడు మూడో వారంలోకి వచ్చా ఇంతవరకు దిక్కు మొక్కు లేదు విచారణ ఏమైందో చెప్పే దమ్ము ధైర్యం కూడా పోలీస్ యంత్రాంగానికి లేదు లోకల్ పోలీస్ అధికారులు మంత్రి చెప్పారు క్యాసినో ఆడుతున్నారు డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు ఆరేడు గంటల తర్వాత ఈయన ఫోన్ చేయటం కాదు ముందే పోలీసు అధికారులు చెప్పారు నేను చూసుకుంటా పైన చెప్పాను మీకేం భయం లేదు అని క్యాసినో ఆడిచ్చిన మంత్రి క్యాబినెట్ అనుభూతుల దాకా వచ్చాడు జిల్లా పోలీస్ యంత్రాంగం పై అధికారులు చెప్పారు డీఐజీకి డీజీపీ ఆఫీస్కి అక్కడ కూడా మౌనమే సమాధానం అయింది డిఐజీ ఇంకా గుడివాడొచ్చి సమర్థిస్తూ ఉన్నాడు నిజ నిర్ధారణ కామెడీ మీదే కుట్రకోణం అని మా మీదే తప్పుడు కేసులు పెట్టారు ఏం చెప్తారు వాళ్ళు డీజీపీ ఏం సమాధానం చెప్తారు ఇన్ని వందల కోట్లు క్యాసినో వ్యాపారం జరిగితే గుడివాడ నుంచి వచ్చిన ఫ్లైట్ టికెట్లో వచ్చిన వాళ్ళ వివరాలన్నీ కూడా మా రామయ్య గారు చెప్తే ఆయన బూతులు తిడతారు